जेहो भारत या ट्राफर भारत हैप्पी भारत हैप्पी वर्ल्ड वेलकम टू योगिता पांडु यूट्यूब चैनल प्लीज सब्सक्राइब योगिता पांडु यूट्यूब चैनल नेनु మీ బాబా పాండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ 109 యోగ ముద్రలు చేసి సంపూర్ణ ఆరోగ్యం అదేవిధంగా 69 గంటల్లో మీ యొక్క డయాబెటీస్ ఒక సంవత్సరం నుంచా 10 సంవత్సరాల నుంచిందా 20 సంవత్సరాల నుంచిందా పూర్తిగా మందులు లేకుండా మనం జీవించవచ్చు సో కాంటాక్ట్ గాని ఆన్లైన్లో ఆల్రెడీ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాసులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్లో క్లాసులు నేర్చుకుంటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ సో ఈరోజు న్యూమరాలజీ ప్రకారంగా మీరు ఇప్పుడు దాదాపుగా చాలా డిస్ట్రిక్ట్లలో స్టేట్లలో ఈ 31st నుంచి మనకు లాక్డౌన్ ఓపెన్ అయిపోతుంది సో దాని తర్వాత చాలా రోజుల నుంచి వెహికల్స్ తీసుకోవాలి అని చాలా మంది వెయిట్ చేస్తారు 3 మంత్స్ 2 మంత్స్ నుంచి కొత్త వాహనాలు అది 2-వీలర్ కావచ్చు 4-వీలర్ కావచ్చు తీసుకోవాలని చాలా మంది ఉత్సాహంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్లి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది ఖచ్చితంగా మనకు కొత్త వెహికల్ తీసుకోవాలని అయితే తప్పనిసరిగా వెహికల్స్ 2-వీలర్స్ అయితే దాదాపుగా 60,000 70,000 80,000 1,00,000 రూపాయల లోపు గాని 1,00,000 పైన కూడా ఉన్నాయి దాదాపుగా 2-వీలర్స్ లో కూడా 3,00,000 2,00,000 కూడా అట్లా అయితే మీరు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా మీరు తీసుకునే వాహనము మీ పేరు మీద రిజిస్టర్ అయితుంటే ఆ బండి వాహనము అది ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా వాళ్ళ యొక్క నేమ్ గాని డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా ఆ లక్కీ నంబర్ని మనం లక్కీ వెహికల్ నెంబర్ని సూచించగలిగితే మీరు ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా సరే యాక్సిడెంట్ అనేది అనుకోకుండానే జరుగుతుంది సో అందుకోసమే మీరు చాలామంది వెహికల్ నంబర్స్కి 9999 అని 7777 అని 8888 అని 222 అని ఇలా చాలా వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నంబర్స్ వెహికల్ నంబర్స్ తీసుకుంటారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ నాట్ లక్కీ నంబర్స్ మళ్ళీ చెప్తున్నాను అది మొబైల్ నంబర్లో కానీ వెహికల్ నంబర్లో కానీ ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ లక్కీ నంబర్స్ ఆల్ లక్కీ నంబర్స్ ఆర్ ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ లక్కీ నంబర్ అనేది తప్పనిసరిగా నీకు ఫ్యాన్సీ నంబర్ అవుతుంది లక్కీ నంబర్ అవుతుంది మళ్ళీ కానీ అన్ని ఫ్యాన్సీ నంబర్స్ అన్నీ కూడా లక్కీ నంబర్లు కావు సో అందుకోసమే తప్పనిసరిగా వెహికల్ తీసుకుంటున్నారు ప్రమాదం ఉండకుండా సురక్షితంగా మీ ఇంటికి మీరు చేరుకోవాలి ఆఫీస్ నుంచి వెళ్తారు బిజినెస్ నుంచి కంపెనీ నుంచి వస్తారు వేరే దూర ప్రాంతాలకు ఇక్కడ వెళ్తారు 4-వీలర్ అయినా సరే 2-వీలర్ అయినా సరే తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవడం చాలా 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 ఉత్తమం అయితే ఆల్రెడీ చాలామంది తీసుకొని ఉంటారు 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా 3-వీలర్ అయినా సో వాళ్ళకి నంబర్ చేంజ్ చేయడానికి వీలేదు సో వాళ్ళ కోసం కూడా ఒక చిన్న రెమెడీ ఈ వీడియో ఇచ్చాను నేను సో బైక్ చూపించాను కదా 41 నంబర్ నేమ్ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలరు మరియు ఆ నంబర్ 41 అనేది గ్రీన్ ఇది రేడియంతో చేయించుకొని మీ యొక్క 2-వీలర్ అయితే బండికి హెడ్ లైట్ ఉంటుంది కదా దాని ముందర చిన్నగా రౌండ్గా అతికించుకోండి మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుస్తుంది అంతగా నంబరు అంటించుకుంటే మేము సురక్షితంగా చేరుతామా గురూజీ అనే ఒక సందిగ్ధము డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చేరుతామండి దాని అంత పవర్ఫుల్ ఉంటుంది 41 అంటే మెర్క్యూరీ మెర్క్యూరీ అంటే మొత్తం 5 నంబర్ వస్తుంది ఆ మెర్క్యూరీ మనకి ఏంటంటే పాదరసం సో పాదరసం ఎప్పుడు కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది అన్నమాట సో చక్కగా మీ బండిని సురక్షితంగా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకోసం 41 నంబర్ని మీరు మీ వాహనాలకి 2-వీలర్ అయితే ఆ యొక్క ముందు హెడ్ లైట్ ఉంటుంది కదా హెడ్ లైట్ పైన అతికించండి 4-వీలర్ అయితే డ్రైవర్కి పక్కనే చిన్న చిన్న ప్రతిమల రూపంలో మనం దేవుంది వినాయకుడిని హనుమంతుంది లక్ష్మీది చిన్న చిన్నగా మనము
డ్రైవర్ సీట్ పక్కన పెడతాం కదా, సో అక్కడ ఈ 41 నెంబర్ని అతికించండి. కారులో అందరు చూడడానికి వీలుగా ఉన్న ఆ ప్లేస్లో మిడిల్లో మీరు డ్రైవర్ సీట్ పక్కనే ఉంటుంది. సో డ్రైవర్ సీటు ఇక్కడ ఓనర్ సీట్ మధ్యలో ఖాళీగా ఉంటుంది కదా, మనం చిన్న చిన్న దేవుళ్ళ ఈ చిన్నవి పెడతాం కదా, సో అక్కడ ఈ 41 నెంబర్ని అతికించండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ మీరు మీ వెహికల్ నెంబర్ లక్కీయో అన్లక్కీయో మీకు తెలియదు, ఎప్పటికీ మీకు రిపేర్లు అవుతున్నాయి, ఎప్పటికీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సో దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని అప్పుడు ఇక మీకు చేసే గత్యంతరం లేదు, వేరే దారి లేదు ఇక. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఇది ఉపశమనమే, నేనేమంటున్నానంటే ఒక రెమెడీ ఇది. కానీ నేను దయచేసి చెప్పేది ఏంటంటే, మీరు లక్షలు పెట్టి వెహికల్ కొంటున్నారు, లక్షలు కాదు కోట్లు కూడా పెట్టి కొంటున్నారుగా, తప్పనిసరిగా మీరు లక్షలు పెట్టినప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణమే కాబట్టి, ఎక్కువ ప్రమాదాలు రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, మంచి నంబర్ ఉంటే మంచి విజయం సాధిస్తారు. మీరు ఆ వాహనం వెళ్తూ ఆ వాహనంలో వెళ్తుంటేనే మీకు అన్ని సురక్షితంగా జరుగుతాయి అనడంలో సందేహం లేదు. అందుకోసమే మీరు తప్పనిసరిగా ఆర్టీఏ లీస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రోజు ఆన్లైన్లో కూడా పెడుతుంది, వారం రోజుల ముందు 5 రోజుల ముందే మనకు పెడుతుంది కాబట్టి మనకు ఆ సౌకర్యం ఉంది. మీరు న్యూమరాలజిస్ట్ని మంచి న్యూమరాలజిస్ట్ని కలిస్తే తప్పకుండా మా కపిల మహర్షి న్యూమరాలజిస్ట్ని మీరు సందర్శించండి, ఆన్లైన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడున్నా కానీ మీరు ఒక చక్కని వెహికల్ కొన్నప్పుడు, సో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు ఇంత పెద్ద ఖర్చు పెట్టి మీరు వెహికల్ కొంటే మరి అంతకన్నా గొప్పది మన ప్రాణం కాబట్టి, సో ఎందుకు మనం మన ప్రాణాన్ని మనం ఇబ్బందిలో పెడతాం, ఈ చిన్న ఏ న్యూమరాలజీ కన్సల్టేషన్ ఫీజు కోసం భయపడి మన బంగారు భవిష్యత్తును ఎందుకు దూరం చేసుకుంటాం. దాంట్లో మీరు మీ శ్రీమతి మీ కుటుంబం అందరూ ఉంటుంటారు, చాలా ఒకటేసారి మెరాకిల్గా జరిగిపోతాయి యాక్సిడెంట్స్ అని. సో మంచి నంబర్స్ మీ యొక్క వెహికల్ నంబర్స్కి ఖచ్చితంగా లక్కీ నెంబర్స్ ఉంటే మంచి విజయం సాధిస్తారు. సో అందుకోసమే అసలు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఆ వెహికల్ నెంబర్స్ వస్తే చాలా బాగుంటుంది. ఎప్పటి వెహికల్స్ రిపేర్స్ అవుతుంటాయి కదా, అవి ఆ నెంబరు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 2 నెంబర్ వస్తుంది అన్నమాట. చంద్రుడు 15 రోజులు హ్యాపీగా ఉంటాడు, 15 రోజుల తర్వాత అమాస్య అవుతుంది కాబట్టి చీకటి అయిపోతుంది. అట్లా ఎక్కువగా రిపేర్స్ అవుతున్నాయంటే ఆ నెంబర్ అంత మంచిగా లేదని. ఎప్పుడు చాలా వెహికల్స్ ఆ 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ ఏమైనా ముందరనే ఫ్రంట్నే యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే దాంట్లో టోటల్గా 39 నెంబర్ కానీ 30 నెంబర్ కానీ ఏదో ఒక గురువుకు సంబంధించిన నెంబర్ రావచ్చు. సో అట్లా మీ టోటల్గా మీరు క్యాలిక్యులేషన్ చేసే వెహికల్ నెంబర్ ఏంటిదంటే, మీరు లాస్ట్ 4 సంఖ్యల్నే మీరు ఆ నంబర్స్నే ప్లేస్ చేస్తుంటారు, అదే మెయిన్ మిస్టేక్ అనమాట. మీరు ఇప్పుడు తెలంగాణ అయితే టీఎస్, తర్వాత కామారెడ్డి అంటే 16 అని, మహబూబ్నగర్ అంటే 6 అని, తర్వాత ఈడి విఈ ఇట్లా కొన్ని వస్తాయి కదా, వాటిని కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. సో అందుకోసమే తప్పనిసరిగా ఆ పద్ధతులు మీకు తెలియదు కాబట్టి, సో మీరు తెలిసిన న్యూమరాలజిస్ట్ని సంప్రదించి తప్పనిసరిగా పర్ఫెక్ట్గా ఉన్న న్యూమరాలజిస్ట్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు నేమ్ అనుసారంగా మీకు ఏ పవర్ఫుల్గా నంబర్ పనిచేస్తుందో ఆ అనుసారంగా మీరు లక్కీ వెహికల్ నెంబర్ని తీసుకొని సురక్షితంగా మీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారో, మీకు అన్ని వెహికల్ చాలా బాగుంది అన్నీ ఉన్నాయి, సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవాలి, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి, మీ ప్రయాణం హ్యాపీగా ఉండాలి, హ్యాపీ జర్నీగా ఉండాలి అంటే తప్పనిసరిగా అది 5 సంవత్సరాలు వాడతారా, 10 సంవత్సరాలు వాడతారా, 20 సంవత్సరాలు వాడతారా, చాలా సెంటిమెంట్ ఉంటుంది. దాదాపుగా చిన్న స్థాయి నుంచి కూడా 2-వీలరు, సో మనకు చిన్నప్పటి నుంచి బజాజ్ స్కూటరు ఏదో హీరో హోండా చిన్నప్పటి నుంచి మీరు అది ఫాలో చేసి బాగా 15-20 సంవత్సరాలైనా మీకు చాలా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేస్తుంటారు, అబ్బా నాకు 2 కోట్ల రూపాయలు ఆశ వచ్చినా ఈ వెహికల్ నాకు చాలా హెల్ప్ చేసింది, సాత్ ఇచ్చింది, డెవలప్ చేసింది, అందుకని దీన్ని నేను అమ్మదలుచుకోవాలంటే దాంట్లో తప్పనిసరిగా ఒక పాజిటివ్ నెంబర్ ఉంటుంది, 38 నెంబరు 46 నెంబరు 42 నెంబరు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మంచి నెంబర్ ఉంది కాబట్టి అది మీకు 20-30 సంవత్సరాల నుంచి మీకు చాలా ఎనర్జెటిక్గా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళింది. సో అందుకోసమే ఒక్కొక్క బండి మీ జీవితానికి యూటర్న్ అవుతుంది, ఒక్కొక్క బండి ఒక నంబరు మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో అందుకోసం మిత్రులారా లక్కీ వెహికల్ నెంబర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు నివారించే అవకాశం ఈ లక్కీ వెహికల్ నెంబర్స్ నుంచి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన చాలా యాక్సిడెంట్స్లలో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 8 నెంబరు కానీ, అంటే 44 నెంబర్ కానీ, 53 నెంబర్ కానీ, 35 నెంబర్ కానీ, తర్వాత
31 నంబర్ గాని 13 నంబర్ గాని ఇవన్నీ డెత్ నంబర్స్ వచ్చాయన్నమాట వాటిలో సో అందుకోసమే మేజర్ యాక్సిడెంట్స్ జరిగిన అన్ని కూడా అది ట్రైన్ కావచ్చు ఫ్లైట్ కావచ్చు తర్వాత షిప్ కావచ్చు ఏదైనా ప్రయాణ సాధనం ఏదైతే వాడుతనో వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ శని గాని రాహు గాని వస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది కేతు వచ్చిన సో చాలా ఇబ్బంది జరుగుతుంది సో ఇవన్నీ గమనించండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యోగితా పాండు యూట్యూబ్ ఛానల్ ప్రెస్ ది బెల్ ఐకాన్ తప్పకుండా ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు ఆల్్రెడీ మీరు బండి రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకు రెమెడీగా ఈ 41 నంబర్ ని నేను పెట్టుకోమని చెప్తున్నాను అదే గుడ్డి కన్నా మెలనయం అంటున్నాను కొత్త వెహికల్స్ తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు న్యూమరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మీ లక్కీ వెహికల్ నంబర్ ని తీసుకోవాలని కోరుతున్నాను థాంక్యూ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ ఫిర్ మిలెంగే నెక్స్ట్ వీడియో మే థాంక్యూ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్